నిన్న ఢిల్లీలో ఆ కోచింగ్ సెంటర్లలో ఒక అమ్మాయి చనిపోయింది. తెలంగాణ మొత్తం ముగ్గురేమో చనిపోయినరు, అందులో సింగరేణిలో పనిచేసేటువంటి ఒక అధికారి కూతురు కూడా చనిపోయింది. మేము కోచింగ్ సెంటర్లో పోతున్నాం, కోచింగ్ సెంటర్లో ఆ నరకప్రాయంగా ఉన్నాయి, అక్కడ కింద లైబ్రరీలోకి నీళ్ళు వచ్చేసినాయి, వరదలు వచ్చేసినాయి, దాంతో అమ్మాయి చనిపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు. ఇవాళ ఢిల్లీలో ఇదంతా జరుగుతుంది కానీ దేశవ్యాప్తంగా హైదరాబాద్లో ఇష్టానుసారంగా మెయిన్ రోడ్ మీదకి పోదాం. మెయిన్ రోడ్డు ఉంటుంది, మెట్రో కోసం అంత తొవ్వీరు, తర్వాత వెనుకకు పోయిన షాపులు, ఆ షాపు కింద ఉంటుంది, షాపులో వ్యాపారం జరుగుతుంటుంది. ఆ షాప్కి వచ్చిన వాళ్ళు నడుచుకుంటూ రాలేరు కదా, అందరూ బస్సులు దిగి ఆ షాప్లోకి పోలేరు కదా. ఒకడు బండి మీద వస్తాడు, ఒక సైకిల్ మీద వస్తాడు, ఒక కారు మీద వస్తాడు, ఒక పెద్ద కార్లు వస్తారు, చిన్న కార్లలో వస్తారు. ఆ షాప్కి వచ్చిన వాళ్ళు ఎక్కడ పార్కింగ్ పెట్టుకోవాలి? ఆ షాప్కు అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళ తప్ప, లేకపోతే పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేనటువంటి మున్సిపాలిటీ తప్ప, ఎవరిది తప్పు ఇక్కడ? మరి ఆ షాప్కు అనుమతి ఇస్తే వాడు బిజినెస్ చేసుకోవాలి, మరి ఆ రోడ్ల మీద పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ చేస్తే ఆ ప్రజలు వచ్చి, పోలీసులు వచ్చి ఫోటోలు కొడతారు, 100,000 కోట్ల రూపాయల ఫైన్ వసూలు చేస్తారు. పార్కింగ్ చూపెట్టిన మున్సిపాలిటీ తప్ప, ఆ షాప్కు పరిమిషించినటువంటి మున్సిపాలిటీ తప్ప, ఆ షాప్కు వచ్చి కొనుక్కున్న వాళ్ళు తప్ప, ఇవాళ ఫుట్పాత్లు అన్నీ కూడా అట్లనే ఉండిపోయినాయి. ఇవాళ ఎక్కడో ఢిల్లీలో జరిగిందాన్ని, లేకపోతే ఎక్కడో ఒక కోచింగ్ సెంటర్లో జరిగింది ఒకటే కాదు, హైదరాబాద్లో ఇది తిరిగి చూద్దాము. 90% ఇండ్లు, 90% వాణిజ్య సముదాయాలు అన్ని నిబంధనలకు వ్యతిరేకంగానే ఉంటాయి హైదరాబాద్లో ఎక్కడమైనా సరే. అది రెసిడెన్షియల్ జోన్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ జోన్ కావచ్చు, అవి వాణిజ్య సముదాయ భవనాలు కావచ్చు, లేదంటే గృహ అవసరాలకు నిలబడే. ఇవాళ ఎన్ని హైదరాబాద్లో గబాజ్పల్లో ఏంది ఆ చెరువులు కట్టిరు, ఆ బంగారు లేవటో బండారు లేవటో అని ఒకటి, మొత్తం వానకాలం వచ్చిందంటే మొత్తం నీళ్లు నిలిచిపోయినాయి అని చెప్పేసి అంటారు. చెరువులు కట్టడానికి అనుమతి ఇచ్చినటువంటి అధికారి ఎవడు? నాలాలు కబ్జా చేసి కడితే అధికారి ఎవడు చూడకుండా ఉన్నాడు? ఎందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోలేదు అధికారులు? స్థానికంగా ఎందుకు వాళ్ళ పైన డ్రైవ్ చేసి ఇక్కడ అది అనధికారికంగా కట్టిరు? ఒక కాల్వను ఎందుకు కబ్జా చేసిరు? ఒక చెరువును ఎందుకు కబ్జా చేసిరు? హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 900కు పైగా చెరువులు ఉండేది. ఇవాళ గండిపేట చెరువు లాంటి చెరువులను కూడా కబ్జా చేస్తున్నారు కదా. హైదరాబాద్ చుట్టుపక్కల ఇవాళ మియాపూర్ నుంచి మీర్పేట దాకా, ఈ కొస నుంచి ఆ కొస దాకా పోతే హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉండేది? హైదరాబాద్ చుట్టుపక్కల ఇటు విజయవాడ హైవే కానీ, అటు వరంగల్ పోయే హైవే కానీ, ఇటు రాజీవ్ రహదారి కానీ, లేదా శ్రీశైలం పోయే హైవే కానీ, ఎక్కడికి పోయినా సరే హైదరాబాదు విస్తృతంగా వెళ్తుందనేటువంటి మాట చెప్పి ఇవాళ కోకాపేటలు లేకపోతే పుప్పలగూడలు అన్నీ పెరిగిపోయినాయి. అదేదో జోన్ అని పెట్టేసుకొని ఆ జోన్లో ఇంతింత పెద్ద అభివృద్ధి జరిగిందని చెప్తున్నాం. అక్కడ జరిగినటువంటి చెరువుల కబ్జా, నాలాల కబ్జా, చెరువులకు నీళ్ళు వచ్చేటువంటి ఫీడర్ ఛానళ్ల కబ్జా, చెరువుల నుంచి కిందికి పోయేటువంటి కాలువల కబ్జా ఎవరు చేశారు? చెరువులలో నీళ్లు కట్టేసి ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ వాళ్ళ మాయమైపోయినాయి, కుంటలన్నీ మాయమైపోయినాయి, ప్రభుత్వ భూములన్నీ మాయమైపోయినాయి, గుట్టలన్నీ మాయమైపోయినాయి. అభివృద్ధి పేరిట ఎవరు అనుమతులు ఇచ్చారు ఇవన్నింటినీ కూడా? అభివృద్ధి అనుకుంటే ఒక రకంగా, లేదనుకుంటే ఇంకో రకంగా. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎన్ని జరిగినాయి ఇట్లా? ఎంతమంది చేతులు మారినాయి? ఎంతమంది రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోయారు అనధికారికమైనటువంటి అనుమతులు ఇవ్వడం ద్వారా? ఎక్కడ కావాల్సినటువంటి రోడ్లు వదలకుండా, మెయిన్ రోడ్డుకు చిన్న రోడ్లకి, మధ్య సర్వీస్ రోడ్లకి ఎక్కడ జాగా వదలకుండా, కనీసం ఎప్పుడో 500 యూనిట్ల కింద కట్టింది కాదు, కొత్త కట్టేటువంటి బిల్డింగ్ల దగ్గర కూడా ప్లానింగ్ లేకుండా అనుమతులు ఇస్తుంది ఎవరు? ఇవాళ ఎక్కడో ఢిల్లీలో ఇవాళ సెల్లార్లకు నీళ్ళు వచ్చినాయి అంటారు. హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో ఎన్ని సెల్లార్లకు నీళ్ళు వచ్చినాయి? గత జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి, ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం వరదల ప్రభావం కాదా? ఇవాళ మూసీ నదిని ఎన్ని చోట్ల కబ్జా చేశారు? మూసీ నది ఎందుకు కబ్జా అయిపోయింది? ఆ కాలువలు ఎందుకు కబ్జా అయిపోయినాయి? ఒక్క మూసీ నది ఒక్కటే కాదు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడమైనా సరే ఇవాళ గ్రామాల్లో కూడా చెరువులకు సంబంధించినటువంటి శీకం భూముల్లో ఇవాళ రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు వస్తున్నాయి, దాన్ని అభివృద్ధి అనుకుంటున్నాము. కానీ ప్రకృతి కంటే ఏది గొప్పది కాదు. ప్రకృతి కన్నెర్ర చేసిన రోజు మనం అనుకున్నటువంటి అభివృద్ధి అంతా పక్కకు పోతుంది, అంతా వానలో కొట్టుకుపోతుంది, ఆ వరదలో కొట్టుకుపోతుంది మనం చెప్పుకున్నటువంటి అభివృద్ధి అంతా. అది నిజం. ఉత్తరాఖండ్లో చూడలేదా? ఇంకెక్కడో చూడలేదా?
మనం చెప్తున్నటువంటి అభివృద్ధి ప్రకృతికి వ్యతిరేకంగా మనం చేసిన ప్రతి పనికి ప్రకృతి ఒకరోజు సమాధానం చెప్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించకపోతే వచ్చేటువంటి అంశం ఇగో ఇవాళ మళ్ళా ఒక ఢిల్లీలో కోచింగ్ సెంటర్కు సీల్ వేస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్లో హైదరాబాద్ ఎంపీ హైదరాబాద్ సరే ఢిల్లీ కార్పొరేటర్లు లొల్లి చేస్తున్నారు, కోచింగ్ సెంటర్లో సివిల్ అభ్యర్థుల నిరసన ప్రదర్శన. అసలు కోచింగ్ సెంటర్లు ఎందుకు వస్తున్నాయి, ఏమవుతున్నది, తెలంగాణలో ఎందుకు కోచింగ్ సెంటర్లు వస్తున్నాయి, ఏం జరుగుతున్నది, ఆ కోచింగ్ సెంటర్ల వల్ల నిజానికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది కోచింగ్ సెంటర్లు పోతురు, ఆ కోచింగ్ సెంటర్ల వ్యాపారం ఎంత జరుగుతున్నది, ఒక్కొక్క పాఠశాల ఇవాళ ప్రైవేటు పాఠశాలలు లేకపోతే వీటికి వచ్చేటువంటి దాంట్లో ఎక్కడెక్కడ ఉన్నది, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించింది ఎక్కడో వార్త వచ్చింది. తెలంగాణలో 70% మంది విద్యార్థులు కేజీ నుంచి పీజీ దాకా ప్రైవేటు పాఠశాలలని చదువుకుంటున్నారు. ఇవాళ ప్రైవేటు పాఠశాలలకు పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్కు సంబంధించినటువంటి యంత్రాంగం సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే.